ఇప్పటి వరకు మీరు చూడని లోకాన్ని చూపించబోతున్నాడట ప్రభాస్. అదెలా అంటే రాధేశ్యామ్ సినిమాతో అంటున్నారు చిత్ర యూనిట్. రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా ఎలా ఉంటుంది, ఈ సినిమాలోని హైలైట్స్ ఏంటి అన్న ఆతృత సినీ జనాల్లోనే కాదు అభిమానుల్లో కూడా ఉంది. అయితే ఈ సినిమా హిట్లో కీలక పాత్ర పోషించేవి ఆర్ట్ వర్క్ అంటున్నారు చిత్ర యూనిట్. 1960ల నాటి లవ్ బేస్డ్ సినిమా కాబట్టి యూరోప్ నగరాన్ని తలపించేలా సెట్టింగ్ వేశారు. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలోనే ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకుంది. కరోనా రాకుండా ఉండి ఉంటే ఇటలీ ఇతర యూరోప్ దేశాల్లో ఈ సినిమాని చిత్రీకరించాల్సి ఉండేది. అయితే లాక్డౌన్తో హైదరాబాద్లోనే సెట్టింగ్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి యూరోప్ కల్చర్, ఆ దేశాన్ని తలపించేలా సెట్టింగ్ని వేశాడట. ఇక ఈ సినిమా సక్సెస్లో కీలకంగా మారింది కాస్ట్యూమ్స్, కార్లు. ఆ కాలానికి తగ్గట్టు ఇప్పటి ట్రెండ్ను ఫాలో అవుతూ హీరో హీరోయిన్ల డ్రెస్సులు డిజైన్ చేశారు. కేవలం ప్రభాస్ కాస్ట్యూమ్స్కే 6 కోట్లకు పైగా ఖర్చు చేశారని ఈ మధ్యనే వార్తలు హడావిడి చేశాయి. ఇక కార్ల విషయానికొస్తే ఇందులో కోటీశ్వరుడుగా ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నాడు. ఆ కాలం నాటి వింటేజ్ కార్లను ఈ సినిమాలో మీరు చాలా చూడొచ్చు. అలాగే చాలా వరకు సినిమా కూడా స్టైలిష్గా ఉంటుందని చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఈ టెక్నాలజీ యుగంలో చూడని ఓ కొత్త లోకాన్ని రాధేశ్యామ్ సినిమా చూపించనుందని చిత్ర యూనిట్ ధీమాతో చెప్తోంది. జూలై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని సినీ ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం మీటూని సబ్స్క్రైబ్ చేయండి.